हेलो फुड लवर्स ఈరోజు మనం చూడబోతున్న రెసిపీని మన వ్యూవర్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి అదే చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ ని ప్రాపర్ గా ఫాలో అయిపోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నో డౌట్ ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీని కోసం నేను 750 గ్రామ్స్ అంటే 30 కిలో చికెన్ ని తీసుకున్నానండి ఇది ప్రాపర్ గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి బిర్యానీ కోసం నేను 2 కప్పుల పుదీనా తీసుకున్నానండి అలాగే आरु पेद्द सैज आनियन्स नी तीसुकोनी सन्नगा तरगाली वीटिनि डीप फ्राई चेसुकोवालंडी इला डीप फ्राई की सरिपड़ा आयिल पोसुकोनी मीडियम फ्लेम लो मनम आनियन्स नी फ्राई चेसुकोवालंडी अलागे 1 कप पुदीनानु कूडा फ्राई चेसि इला पक्कन पेट्टेसुकुंदामु इप्पुडु मनकु कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दामु हाफ कप कारुपोनंडी इदी 6 टू 7 टेबल स्पून्स अवुतुंदी रुचिकि सरिपडिनंत उप्पंडी इक्कड नेनु ओक 4 स्पून्स तीसुकुन्नानु 3 स्पून चिकन मसाला 4 स्पून धनिया पड़ी 1 स्पून गरम मसाला 4 बगारा आकुलु 10 लवंगालु 5 इलाची 2 दालचीन चक्का 3 अनास पुव्वु 2 मराठी मोग्गा 2 टेबल स्पून साजीरा कोंचेम पसुपु 10 నుండి 12 పచ్చి మిరపకాయలు వీటిని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకోండి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది 4 పెద్ద సైజ్ నిమ్మకాయలు దీంట్లో రసం ని పిండేసి గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోండి 1 కప్పు కొత్తిమీర 1/2 కేజీ పెరుగు 6 నుండి 8 స్పూన్ల నెయ్యి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు 1/2 కప్ కారపొడి ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా టేస్ట్ కి సరిపడినంత salt ఇక్క నేను 3 స్పూన్స్ తీసుకున్నానండి పచ్చి మిరపకాయలు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ లో 1/2 క్వాంటిటీని గ్రేవీలో మిక్స్ చేసుకుందామండి రిమైనింగ్ 1/2 ని పక్కన పెట్టుకొని బిర్యానీ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి ఇక్కడ 1 కప్ పుదీనాని గ్రేవీలో మిక్స్ చేసుకుంటున్నానండి ఇది ఫ్రై చేయలేదు రిమైనింగ్ 1 కప్ పుదీనాని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము అవి బిర్యానీ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి 3 టేబుల్ స్పూన్ల నూనె 5 టేబుల్ స్పూన్ల నెయ్యి 1/2 కేజీ పెరుగు ఇప్పుడు మనం రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి నిమ్మ రసం దాన్ని దీంట్లో వేయాలి ఇప్పుడు మనం వీటన్నింటిని చికెన్ కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి చాలా ఫోర్స్ అప్లై చేస్తూ కలపాలండి ఇలా మనం ఒక 15 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు 1 కప్ కొత్తిమీర యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని ఇది ప్రాపర్ గా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇలా 1/2 గంట కలుపుకున్న తర్వాత 2 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టి మారినేట్ చేసుకోవాలండి ఓవర్ నైట్ మారినేట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది లేదు మనకి ముందు రోజు రాత్రి టైం లేదు అని అనుకున్నా సరే ఫ్రిజ్ లో పెట్టేసి 2 అవర్స్ మారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా మూత పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకుందాము ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మెజరింగ్ గ్లాస్ తో 5 గ్లాసెస్ రైస్ తీసుకుందామండి ఇది దాదాపు 1/2 కేజీ రైస్ అవుతుంది ఇక్కడ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1/4 కిలో చికెన్ కి 1/2 కిలో రైస్ తీసుకోండి లేదు గ్రేవీ నార్మల్ గా సరిపోతుంది అనుకునే వాళ్ళు 1/4 కిలో చికెన్ కి 1/4 కిలో బియ్యం తీసుకోండి ఇప్పుడు మనం రైస్ ని ప్రాపర్ గా వాష్ చేసుకొని 1/2 గంట వరకు నానబెట్టుకోవాలి 1/2 గంట సేపు బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ లో 13 నుంచి 15 గ్లాసుల నీళ్ళల్లో 2 టేబుల్ స్పూన్ salt వేసుకుందామండి
अलागे हाफ टेबल स्पून नूने मूड बगारा आकु ఒక మరాఠీ ముగ్గ రెండు దాల్చిన చెక్క ఐదు ఇలాచీ రెండు అనాస పువ్వు 10 లవంగాలు రెండు స్పూన్ల సాజీరా ఇవన్నీ వేసాక నీళ్లు మరుగుతుండగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పటికి మనం చికెన్ ని మారినేట్ చేసుకొని 2 అవర్స్ అయ్యిందండి అంటే మనం चिकन मिक्स मोत्तम फ्रिज लो पेट्टुकुन्न 1.5 अवर् तर्वाता मनं बियम नाना पेट्टुकोवाली उदाहरण की मनं चिकन ने 10 गंटल की फ्रिज लो पेट्टुकुंटे मैरिनेशन कोसम 11:30 की राइस ने नाना पेट्टुकोवाली सो 12 गंटल की मनं प्रोसेस स्टार्ट चेसुकोवच्चु चूडंडी फ्रिज लोंचि तीसेटप्पटिकी चिकन इला कनिपिस्तुंदी इप्पुडु मनं वेरे स्टव् मीद बिर्यानी गिन्ने पेट्टुकोनी ओक पावु नूने पोसुकोवालंडी ఇప్పుడు మనం మారినేట్ అయిన చికెన్ ని ఈ బిర్యానీ గిన్నెలోకి వేసుకోవాలి మనం రైస్ ఉడికేంత సేపటి వరకు మాత్రమే ఈ మారినేట్ అయిన చికెన్ ని ఉడకబెట్టుకోవాలండి ఎక్కువ సేపు ఉడకబెట్టొద్దు ఇప్పుడు రైస్ 80% ఉడికిన తర్వాత నీళ్లు వంపేసుకొని రైస్ ని ఇలా లేయర్ వైస్ గా వేసుకుందాము ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము అలాగే ఫ్రైడ్ పుదీనా కూడా వేసుకుందాము దీని మీద 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఈ బిర్యానీ 4 మెంబర్స్ కి సఫిషియెంట్ గా ఉంటుందండి ఇప్పుడు మనం ఫైనల్ లేయర్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ పుదీనా కొంచెం కొత్తిమీర 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకుందామండి అలాగే ఫుడ్ కలర్ ని కూడా కొంచెం డైల్యూట్ చేసుకొని ఇలా పై నుంచి వేసుకుందాము ఫినిషింగ్ లో కొద్దిగా బిర్యానీ ఎసెన్స్ వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి గాలి బయటికి పోకుండా ఇలా గోధుమ పిండితో మొత్తం కవర్ చేసుకుందామండి ఇలా కాకుండా గోధుమ పిండి ఎందుకు వేస్ట్ అని అనిపిస్తే జస్ట్ ఆ మూత మీద బాగా బరువు పెడదాము సో దట్ లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళకుండా ప్రాపర్ గా కుక్ అవుతుంది ఇలా మనం ఒక 25 నిమిషస్ వరకు కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని గిన్నెని 5 డైరెక్షన్స్ లో 5 నిమిషస్ చొప్పున ఇలా మూవ్ చేస్తూ పెట్టుకోవాలండి 25 నిమిషస్ వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషస్ వరకు ఓపెన్ చేయకుండా ఉండాలండి నేను గిన్నెని ఎందుకు తిప్పాలి అన్నానంటే ఒకే డైరెక్షన్ లో ఫ్లేమ్ వస్తే మొత్తం మాడిపోతుందండి అందుకే 5 డైరెక్షన్స్ లో 5 నిమిషస్ చొప్పున ఇలా గిన్నెని రొటేట్ చేస్తూ ఉంచాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషస్ పక్కన పెట్టుకుందాము 15 మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం మూతని ఓపెన్ చేద్దాము వావ్ చూస్తున్నారు కదండి చూడడానికి అయితే చాలా బాగుంది రైస్ కూడా చాలా పొడిపొడిగా అయిందండి మనం 80% స్టవ్ మీద ఉడకబెట్టిన తర్వాత కింద చికెన్ మీద 20% ఉడకబెట్టుకున్నామండి రైస్ ని అందుకే దీన్ని దమ్ బిర్యానీ అంటాము ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు కూడా స్ట్రెయిట్ గా ఒక లేయర్ రైస్ తీసుకోవాలండి అదే లేయర్ కింద నుంచి మనం తీసుకోవడం వల్ల కింద ఉన్న చికెన్ దమ్ కూడా బయటికి వస్తుంది రైస్ మొత్తం పైన తీసేసి కింద చికెన్ మొత్తం పైన పక్కకి తీసేసి ఇలా వేయకూడదు ఎప్పుడైనా సర్వింగ్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ రైస్ తీయాలి సెకండ్ లేయర్ చికెన్ తీయాలి చూడడానికి కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలంటే ना चैनल ने लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेस्कोंडी।